గ్రామ వార్డు సచివాలయాల్లో మరో కీలక అడుగుపడింది గ్రామ వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పిఎంయు కాల్ సెంటర్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ దరఖాస్తు ఆగినా పిఎంయు అప్రమత్తం చేయనుంది నిర్దేశించిన సమయంలోగా పరిష్కారం అయ్యేలా పిఎంయును ఏర్పాటు చేశారు మొదటగా నాలుగు సర్వీసులు అక్టోబర్ నుండి ఐదు వందల నలభై మూడుకు పైగా సేవలను అమలు చేయనున్నారు సామాజిక తనిఖీ మార్గదర్శకాలను సీఎం విడుదల చేశారు మారుమూల ప్రాంతాల్లో సచివాలయాలకు నెట్ సదుపాయాన్ని వైఎస్ జగన్ ప్రారంభించారు ఇంటర్నెట్ లేని ఐదు వందల పన్నెండు సచివాలయాలను అనుసంధానం చేయనున్నారు ఇందులో రెండు వందల పదమూడు సచివాలయాల్లో ఇప్పటికే ఏర్పాటు చేశారు మిగిలిన సచివాలయాలను వచ్చే రెండు నెలల్లో అనుసంధానం చేస్తామని అధికారులు తెలిపారు అనంతరం గ్రామ వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు గ్రామ వార్డు సచివాలయాల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు వాటి మార్గదర్శకాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబర్లోగా పరీక్షల ప్రక్రియ ముగియాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రభుత్వ కార్యక్రమాలపై గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని సచివాలయాల్లోని ఉద్యోగులకు వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలని అన్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తొంభై రోజులు సమయం పెట్టుకున్న ఒక నెలలో వచ్చిన దరఖాస్తులను అదే నెలలో పరిష్కరించుకుని యాక్షన్ ప్లాన్కు సన్నద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు నిర్ణీత సమయంలోగా దరఖాస్తు పరిష్కారం కాకపోతే కారణం ఏమిటనేది ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఆధార్ సెంటర్ల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు ల్యాండ్ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ఒక షెడ్యూల్ ప్రకటించి ఈ షెడ్యూల్ను తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఎస్ నీలం సాహిని గ్రామ వార్డు సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు